नमस्ते टीवीएन 99 न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दां। चीना माजी अध्यक्षुडु जिंटावोकु घोर पराभवं मीडिया एदुटे गेंटिवेत। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం। అత్యంత బరువైన జీఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో। విజయవాడలో అగ్ని ప్రమాదం, ఇద్దరు సజీవ దహనం। కృష్ణా మండలంలోని భారత జోడో యాత్రలో భాగంగా పర్యటించిన రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి। జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసు। మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం। తెలంగాణలోకి రాహుల్కు ఘన స్వాగతం, రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత జోడో యాత్ర। చైనా మాజీ అధ్యక్షుడు హూమ్ జింటావోకు ఘోర పరాభవం ఎదురైంది। మీడియా కళ్ళ ముందే ఆయనకు సమావేశం జరుగుతున్నటువంటి హాల్ నుంచి గెంటు వేశారు। ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। కమ్యూనిస్ట్ పార్టీ ముగింపు సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది। హ్యూ జింటావోకు ఎదురైన అవమానం ప్రపంచం దృష్టికి ఆకర్షించింది। ఈ ఘటనపై పలు ప్రశ్నలు రేకెత్తగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం। సమావేశ మందిరంలో ముందు వరుసలో కూర్చున్న జింటావో వద్దకు వచ్చిన ఇద్దరు వచ్చి మాట్లాడడం, ఆ వెంటనే ఆయన వారితో పాటు బయటకు వెళ్లిపోవడం వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది। అధ్యక్షుడు జిన్పింగ్ పక్కనే కూర్చున్న జింటావో అయిరస్టంగా లేచి వెళ్లడం గమనార్హం। చైనా అధికారిక మీడియా జిన్హువా మాత్రం 79 ఏళ్ల జింటావో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకనే లేచి వెళ్లిపోయారని పేర్కొంది। పార్టీ 20వ నేషనల్ కాంగ్రెస్ ముగింపు సమావేశానికి హాజరైన జింటావో అనారోగ్యంతో బాధపడుతుండడంతో విశ్రాంతి కోసం ఆయనను పక్కనే ఉన్న గదిలోకి సిబ్బంది తీసుకెళ్లారని జిన్హువా పేర్కొంది। ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది। అత్యంత బరువైన జీఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది। ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది। నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12:07 జీఎస్ఎల్వి నింగిలోకి దూసుకెళ్లింది। ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వి మార్క్ 3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్ వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది। ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్వి రాకెట్ మొదటిసారిగా 6 టన్నుల పేలోడ్ మోసుకెళ్లింది। ఇది తీసుకెళ్లిన 36 శాటిలైట్స్ పూర్తిగా విదేశాలకు చెందినవే। న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్ వెబ్కు చెందిన 36 శాటిలైట్స్లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది। మొత్తం 9 బ్యాచ్లలో 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరాయి। ऑपरेशन निदेशक की अभी घोषणा हुई।
द्वितीय चरण को बंद कर दिया गया है। अभी आप कक्षा की स्थितियां प्राप्त करेगा। కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత జోడో యాత్ర ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ దగ్గర కృష్ణా బ్రిడ్జ్ పై నుంచి రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎల్పీ నేత పట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి తదితరులు కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో రాహుల్ను స్వాగతించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలంతా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాష్ట్రంలో మొదటి రోజు సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగిన తర్వాత రాహుల్ గాంధీ యాత్రకు విరామం ప్రకటించారు. దీపావళి నేపథ్యంలో భారత జోడో యాత్రను 3 రోజుల పాటు ఆపివేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీపావళి, మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెల 27న యాత్రను కొనసాగిస్తారని పేర్కొన్నాయి. ఇక వచ్చే నెల 7న తేదీ వరకు తెలంగాణలో పాదయాత్ర కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలోని శాఖాపూర్ వద్ద ముగుస్తుందని వివరించాయి. మొత్తం 12 రోజుల పాటు రాష్ట్రంలోని 375 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచ దుకాణాలను నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం 15 దుకాణాలను మంటలు వ్యాపించగా 2 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. విజయవాడలోని ఝింకానా గ్రౌండ్లో ఆదివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈలోపే కొన్ని దుకాణాలు బూడిద కుప్పలుగా మారగా మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. దీపావళి నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్ ఝింకానా గ్రౌండ్స్లో 20 బాణాసంచ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ బాణా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచ అగ్ని పండుకోవడంతో చుట్టుప్రక్కల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలను అది చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఝింకానా గ్రౌండ్స్కు చేరుకుని మంటలను ఆర్పివేశారు.
మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలోని భారత జోడో యాత్రలో భాగంగా పర్యటించిన రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ ఏర్పాట్లను పరిశీలించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, షబ్బీర్ అలీ, మల్లు రవి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసు, మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం జారీ చేశారు. మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు శనివారం జనసేనాని పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైనే సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని తెలిపారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో మహిళా లోకం షాక్ గురైందన్నారు. తన మాటల్లోని తప్పు తెలుసుకుని పవన్ కళ్యాణ్ మహిళా లోకానికి వెంటనే సంజాయి చేయిస్తారని మహిళా కమిషన్ ఎదురు చూస్తుందన్నారు. ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ను పశ్చాత్తాపంతో పాటు మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాపణలు కూడా లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనన్నారు. కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, చేతనైతే మీరు కూడా చేసుకోండి అని అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు తను చేసుకున్నాను, చేతనైతే మీరు కూడా చేసుకోండి అనేటటువంటి పిలుపు ఇవ్వడం రాష్ట్రంలోనే పెద్ద దుమారంగా ఉంది. మహిళలు భయపడుతూ ఉన్నారు, ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొని ఉన్నాయి. మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేటటువంటిది ఇది చేత అవ్వడం, చేతగనితనానికి సంబంధించినటువంటి సమస్య కాదు. దాన్ని ఆయన ఒక సినిమా హీరోగా ఉండి, ఒక జనసేన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా రెచ్చగొడితే రేపు ఆయన ఫాలో అవుతున్నటువంటి యువత కూడా మా హీరో మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం చెల్లింది కాబట్టి మేము కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టు కాదా? ఇంత అన్యాయంగా భరణమిచ్చి భార్యను వదిలించుకోవచ్చు, నేను 5 కోట్లు భరణం ఇచ్చాను, విడాకులు తీసుకున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనేటటువంటిది ఆయన చాలా సాధారణమైనటువంటి విషయంగా, భరణము భార్యను వదిలించుకోవడము విడాకులు అనేటటువంటిది అత్యంత సింపుల్ థింగ్గా ఈ మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మహిళల్ని 100 ఏళ్ల వెనక్కి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం. మహిళల పట్ల మన భావజాలం ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మనం మహిళల్ని చూస్తాము. స్టెప్నీలు అనేటటువంటి మాట మాట్లాడడం, ఇది మహిళల్ని అంగడి సరుకుగా చూసేటటువంటి వాళ్ళు, ఒక భోగ వస్తువుగా చూసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, పదాలు ఇవి. వాటిని ఈ రోజున ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఇక మహిళల్ని ఎక్కడికి తీసుకెళ్తారనేటటువంటిది ఈరోజు చెప్పకనే చెప్తున్నారు. అందుకనే రాష్ట్ర మహిళా కమిషన్ ఈ రోజున పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 4 రోజులుగా ఎదురు చూసాము ఆయన తన తప్పుని రియలైజ్ అవుతారని, మహిళల పట్ల చాలా అవమానంగా వ్యవహరించాము అనేటటువంటిది ఆయన గుర్తెరిగి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన మనా ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు నిజం వైపు నిలబడాలని కోరారు. కాలుష్యంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్లు కలిసి ఒక ప్రక్క బూడిదను, మరో ప్రక్క ఇసుకను అక్రమదారుల్లో అక్రమంగా అమ్ముకుంటూ కోట్లాది రూపాయలను దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు ఫ్లైయాష్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో గల ఏ గ్రామానికి వెళ్లినా ఇంటిలో సామానులపైన కూడా ఫ్లైయాష్ దర్శనమిస్తుందని అన్నారు. ఇదే కొనసాగితే రానున్న కాలంలో ప్రజల తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఎదుర్కొంటారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ అవినీతి మొత్తం రింగ్ రోడ్ చుట్టూ ప్రతి ఇంట్లో ప్రతి కొంపలో బకెట్ల మీద బూడిదే ఉంది, ఎమ్మెల్యే బూడిదే బూడిద పోసుకుంటున్నాడు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్కి బూడిద తోలుకుంటున్నాడు, అట్లాగే ఇటుక బట్టెలు కమ్ముకుంటున్నాడు.
ఎమ్మెల్యే మంత్రి మనుషులు కుమ్మలాడుకుంటున్నారు, గుద్దలాడుకుంటున్నారు, పందికొక్కులాగా దోచుకుంటున్నారు. వీళ్ళ కార్లకు అడ్డం వచ్చినాయి అని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు చుట్టూ పేదవాళ్ళు బళ్ళు పెట్టుకోకూడదంట, వాళ్ళు ఆక్రమణదారులు అంట. ఆక్రమణదారులు ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు కాదు. పేదవాడు 200 రూపాయలు సంపాదించుకునే పేదవాడు ఆక్రమణదారుడు కాదు. మంత్రి కార్యాలయానికి ఎమ్మెల్యే బళ్ళని తీసేయమన్నాడంట. దీనికోసం పోలీస్ యంత్రాంగం ఉంది. బూడిద ఇసుక ఇవాళ దర్గా దగ్గర ఈ ట్రక్ టర్మినల్ పైన ఇసుక ఎత్తుకుపోతున్నాడు. ఏ అనుమతులతో ఎత్తుకుపోతున్నాడు? ఏ అనుమతులతో హైదరాబాద్ 100,000,000 ఇసుక అమ్ముకుంటున్నావు? 8,000 లారీలు వెళ్ళిపోయినాయి, పైసా 44 లక్షలు కమ్మావు. ఏంటి డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? నువ్వెవడో కృష్ణానదిలో ఇసుక అమ్మటానికి? చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే అమరావతి రైతులు పాదయాత్ర కూడా ఈరోజు పోలీసులు అడ్డం పడి మీ ఆధార్ కార్డులు చూపించండి, మీరు ముందుకెళ్ళడానికి వీల్లేదని కోర్టు ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యాలు పలికి ఇవాళ అమరావతి రైతుల మహాసంకల్పాన్ని పాదయాత్రకి అడ్డం. ప్రతి పేద కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక బాధలు, సొంతిళ్లు లేక అవస్థలు, ఇవన్నీ పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఎన్నో పథకాల పేదల కోసం అమలు చేస్తున్నారు. పేదల ఆత్మాభిమానం దెబ్బతినకుండా వారి ఇళ్లు ముంగిటికే అన్నీ తీసుకువచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా అనుకోని విధంగా కష్టాలకు గురై పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలు గడప గడపకు మన ప్రభుత్వంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ దగ్గరికి తారసపడుతున్నారు. వారికి కూడా నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ దూసుకుపోతున్నారు. అప్పన్నులకు అభయహస్తం ఇస్తున్నారు, సొంత సొమ్ము నుంచి చేయూతను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మన మైలవరం నియోజకవర్గంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ దేవి రోమా మహేశ్వరరావు గారు మా పల్లెకారులపై అతి ప్రేమ చూపిస్తూ మాట్లాడుతున్నారు. దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇసుక విషయంలో మా పల్లెకారులు ఏదో ఎమ్మెల్యే గారి బావమరి దగ్గరికి వచ్చినట్టుగా, వచ్చినప్పుడు వారు బెదిరించినట్లుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం. కేవలం జేపీ పవర్ కంపెనీ వాళ్ళు, జేపీ వాళ్ళు ఎవరికో మధ్యవర్తులు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ ద్వారా మేము ఇస్తే తెరిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో భాగంగా మా నదికి అవతల పక్క ఉన్నటువంటి కొన్ని రీచ్లు ఇచ్చినటువంటి రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్ల గురించి చర్చించడం కోసం మా పల్లికర సోదరులను ఇచ్చిన మాట వాస్తవం. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రకు మద్దతుగా నల్లమలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్రకు మద్దతుగా అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నల్లమల అమరాబాద్ మండల కేంద్రం నుండి మన్ననూరు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్పంచుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచనల మేరకు పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రం రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒంటిది పోతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో అచ్చంపేట తాలూకా అధ్యక్షులు సంతోష్, ఎంపీటీసీలు శ్రీనివాసులు, లింగమ్మ, మననూరు ఎంపీటీసీ శ్రీనివాసులు, సీనియర్ నాయకులు అచ్చిరెడ్డి, ఆదినారాయణ, శంభు వెంకటరమణ, కుందా మల్లికార్జున్, రహీం లోకనాథంలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అడుగడుగునా తెలుగు ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టుతున్నారు. మీరు చూపిన ఆదరణకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. మోడీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు చేశారు. దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా బతకలేని పరిస్థితి కల్పించారు. కార్మికులను దోచుకుని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే మోడీ పాలన అని, ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా జగన్కి అడిగే దమ్ము ధైర్యం లేపు,
కేంద్రం మెడలు ఉంచుతామన్న జగన్ రెడ్డి కేసుల కోసం మోడీ కాళ్ల మీద పడుతున్నారు. మోడీ జగన్ పాలనతో విసిగిపోయిన తెలుగు ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఎదురు చూస్తున్నారు. ఏపీలో రాహుల్ గాంధీ యాత్రలో కనిపించిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేస్తుంది అని అన్నారు. రోడ్లు లేవు అడిగేవాళ్ళు లేడు, ఉద్యోగాలు లేవు అడిగేవాళ్ళు లేడు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం అన్నది కొన్ని ప్రామాణికమైన సూత్రాలని, కొన్ని ప్రామాణికమైన సూచికల్ని భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇచ్చింది. అందులో ప్రధానంగా భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మోడీ నాయకత్వాన సాగిస్తున్న దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు ఒక సూచిక. ఈ రాచరిక పరిపాలన అంతం చేయడానికి ఇది ఒక క్రొంగొత్త విధానం. మోడీ గారు చెప్పింది అక్కడ జరగాలి. ఆయన కోపం వస్తే ఈడీలు బీడీలు సీడీలని పంపిస్తారు మనం ఎందుకు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక మహారాజా మనకి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా పోలీసులతో మనల్ని కొట్టించి కావాలంటే పరిపాలన సాగిస్తాడు ఇక్కడ ఆయన. ఇటువంటి మొనార్కీకి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయం లేదు, ప్రజల అభిప్రాయం లేదు, అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే పరిపాలన సాగుతూ ఉంది. దాన్ని ఎదుర్కోవాలని కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన జైన భారత్ జోడో యాత్ర మన సందేశాన్ని ఇస్తూ ఉంది. అది ప్రత్యేక తరగతి హోదా కావచ్చు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఉత్తరాంధ్రతో కలిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ కావచ్చు. ఆ చట్టంలో ఏ ఏ అంశాలైతే ఉన్నాయో అన్ని అంశాలని కూడా ఈ బేషరతుగా అమలు చేస్తాను అని స్వయంగా ప్రకటించిపోయిన రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ముసుగేసుకొని హైదరాబాద్ అంబర్పేటలోని ఎల్ఎన్ కిండర్ గార్డెన్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరళాదేవి అన్నారు. అనంతరం చిన్నారులు విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బాణసంచా కాలుస్తూ దీపావళి సంబరాలు జరుపుకున్నారు. Thank you.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల మండలం పరిధిలోని గుండ్లబావి గ్రామ పంచాయతీ పరిధిలో రెడ్డిబావిలో ఎన్నికల ప్రచారంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు సునీత మహేందర్ రెడ్డి. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పాదాభినందనం. పెద్ద ఎత్తున ఆరగడం అక్కలందరూ కూడా పొద్దున్నే 7 గంటలకు తల్లి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున 3 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి మా ప్రభాకర్ రెడ్డి అన్నను గెలిపించాలని కూడా మీ అందరికి కూడా కోరుతున్నా. ఎందుకంటే మనమందరం కూడా ఒక్క థాట్ మీద ఉంటే, ఒక మాట మీద ఉంటే, గత 3.5 సంవత్సరాల సందు కూడా రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, ఎమ్మెల్యేగా వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకేమి చేయలేదు, మన ఊరికి కూడా రాలేదు. కాబట్టి మనం ఆయన తగిన బుద్ధి చెప్పాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి. మన సీఎం కేసీఆర్ గారే మనకు నమ్మకము. ఆయన అయితేనే మనకు నీళ్ళు ఇస్తుండ్రు, మన కరెంట్ ఇస్తుండ్రు, ఆఖరి పింఛన్లు ఇస్తుండ్రు, కళ్యాణ లక్ష్మీలు ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. కాబట్టి డివిఎస్ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. నగరంలో శ్రీకృష్ణ థియేటర్ వద్ద ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మేళతాళాలతో అభిమానులు చిందులేశారు. జన్మదినం పురస్కరించుకుని ఉదయాన్నే థియేటర్లో ప్రత్యేక ఆటగా ప్రభాస్ నటించిన బిల్లా చిత్రంని ప్రదర్శించి అభిమానులు సందడి చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు ఘోర పరాభవం, మీడియా ఎదుటే గెంటివేత. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ను విజయవంతంగా నిమిలోకి పంపిన ఇస్రో. విజయవాడలో అగ్ని ప్రమాదం, 2 సజీవ దహనం. కృష్ణా మండలంలోని భారత్ జోడో యాత్రలో భాగంగా పర్యటించిన రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసు. 3 పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం. తెలంగాణలోకి రాహుల్కు ఘన స్వాగతం, రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత జోడో యాత్ర. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.